హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించిన బాండ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో అలాగే మనకు ఏంటంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించి మన యొక్క ఆధార్ నెంబర్తో మనం ఏ విధంగా కన్ఫర్మ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి జూలై ఎనిమిదో తారీఖునైతే పట్టా అనేది పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు పది రూపాయల బాండ్ కాగితం మీద అయితే మనకు పట్టా అనేది రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ పట్టాకు అయ్యే ఖర్చు ఏంటంటే మనం ఇరవై ఒక్క రూపాయ అయితే చెల్లించవలసి అయితే ఉంటుందండి సో అలాగే మనకు ఈసారి ఏంటంటే మనకు ఇళ్ళ పట్టాల పంపిణీ చేసేటప్పుడు ఏంటంటే అందరికీ ఒకే దగ్గర అయితే మనకు అంటే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఇస్తామనేసి అనుకున్నారు కానీ సో ఆ విధంగా అయితే ఇవ్వరండి సో ఇప్పుడు ఉండే ఇప్పుడు కరోనా కారణాల వల్ల ఏంటంటే ఈ వైరస్ అనేది చాలా విపరీతంగా అయితే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో దీని ద్వారా ఏంటంటే ఆ విధంగా అయితే ఇవ్వరండి సో మనకు ఏదైతే ఎవరి సచివాలయాలు ఉంటాయో ఆ సచివాలయాలకు ఎంతమందికి పట్టా అయితే వచ్చిందో ఆ పట్టాలన్నీ సచివాలయాలకు అయితే పంపించడం అయితే జరుగుతుంది సో వాళ్ళందరికీ ఎవరికైతే పట్టా వచ్చింటుందో వాళ్ళందరికీ ఏంటంటే సచివాలయంలో అయితే పట్టా అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అలాగే మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు పట్టా అనేది మూడు పేపర్లలో అయితే ఉంటుంది సో మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాల యొక్క నవరత్నాల సింబల్ అనేది ఫస్ట్ పేజ్ పేన అయితే ఉంటుంది సో సెంట్రల్ లో ఏంటంటే పట్టా అయితే ఉంటుందండి మన యొక్క పేరు అలాగే మన యొక్క ఆధార్ నంబరు అలాగే గ్రామము మండలము సో ఈ డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ అయితే చేసి ఉంటారు అలాగే మీ ఇంటికి ఏంటంటే వాలంటీర్ అనేవాళ్ళు ఏంటంటే అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీ ఇంటికి వాలంటీర్లు అనే వాళ్ళు వచ్చి ఏంటంటే మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు అలాగే మీ దగ్గర ఏంటంటే పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఏంటంటే మీ మీ దగ్గర నుండి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది సో అలాగే మీకు మీ దగ్గర ఒకవేళ కనుక ఫొటోస్ కనుక రెడీగా లేని పక్షంలో ఏంటంటే మీరు వెంటనే వెళ్ళి ఫొటోస్ అనేది బ్లాక్ అండ్ వైట్లో అయితే మీరు ఫొటోస్ అనేది తీసుకొని జాగ్రత్తగా పెట్టి పెట్టుకోండి సో ఎందుకంటే రేపు వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇవ్వాలండి మీరు సో అలాగే మీకు ఆధార్ కార్డు యొక్క జెరాక్స్ అలాగే రేషన్ కార్డు సంబంధించిన జెరాక్స్ అనేది కూడా రెడీగా అయితే పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టుకోవడానికి మనకు ప్రభుత్వం ఏంటంటే ఏడు లక్షల యాభై వేల రూపాయలు అమౌంట్ అనేది ఇవ్వనుంది ఒక్కొక్క ఇంటికి సో మనకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఐదు అయితే ఇవ్వనుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు రెండున్నర లక్షలు అయితే ఇవ్వనుంది టోటల్ గా మనకు ఏడున్నర లక్ష అమౌంట్ అనేది ఇవ్వనుంది సో ఈ అమౌంట్ అనేది మనకు ఒకేసారి అయితే ఇవ్వరండి సో విడతల వారిగా మనకు ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక మనం పునాది వేస్తే కనుక మనకు కొంచెం అమౌంట్ అలాగే గోడలు పెడితే కనుక మనకు కొంచెం అమౌంట్ పూతలు వేస్తే కొంచెం అమౌంట్ అలాగే స్లాబ్ వేసుకుంటే కొంచెం అమౌంట్ సో ఈ విధంగా ఏంటంటే మనకు విడతల వారీగా అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తం అమౌంట్ మనకు ఒకేసారి అయితే ఇవ్వరండి సో మనం ఇప్పుడు ఏంటంటే మనకు ఆన్లైన్లో ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా కన్ఫర్మేషన్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం ఆధార్ నంబర్ ద్వారా అయితే మనం చెక్ చేసుకోవచ్చండి సో ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను క్లారిటీగా సో ఇక్కడ చూసుకున్నట్లయితే అండి వెబ్సైటు సో మనం చూసుకున్నట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇక్కడ చూడండి మనకు ఎంటర్ ద ఆధార్ నెంబర్ అయితే ఉందండి సో ఇది ఇక్కడ మనం ఏంటంటే మా ఎవరైతే ఎవరి పేరు మీద మనం ఇళ్ళ పట్టాలకైతే మనం అప్లై చేసుకున్నామో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు డీటెయిల్గా మీకు క్లారిఫికేషన్గా అయితే చూపిస్తానండి సో డీటెయిల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ సో నేను ఆధార్ కార్డు నంబర్ అయితే నేను ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది సో ఇదండి డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సీరియల్ నెంబరు మెషన్ కాంపోనెంటు బెనిఫిషియరీ ఐడి బెనిఫి బెనిఫిషియరీ నేము నేమ్ చూసుకున్నట్లయితే కనుక పద్మావతి అలాగే ఫాదర్ నేమ్ చూసుకున్నట్లయితే నరసింహులు అలాగే జెండర్ వచ్చేసి ఫీమేలు ప్రాజెక్ట్ నేము సో అఫార్డబిలిటీ హౌసింగ్ ఇన్ పబ్లిక్ పార్ట్నర్షిప్ గట్టు అండ్ పదిపాడు రోడ్డు సో లేఅవుట్స్ సో వీళ్ళకైతే మన ఇళ్ళ పట్టా అనేది శాంక్షన్ అయిందండి సో అలాగే మనము ఇంకోటి కనుక చూసుకుంటామండి ఇంకోటి చూస్తాము చెక్ చేసి చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వేరే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశానండి ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది సో నో ఫౌండ్ అనేది వచ్చింది సో ఈ నో ఫౌండ్ అంటే ఏంటంటే మీకు ఇళ్ళ పట్ట అనేది రాలేదనుకోకండి సో ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ఇళ్ళ పట్టాలకు సంబంధించి స్లోలీ స్లోలీగా అంటే చిన్న చిన్నగా ఏంటంటే మనకు అప్డేట్ అయితే చేస్తున్నారు సో మనకు ఏంటంటే అప్డేట్ చేసిన తర్వాత మనకు అన్ని పర్ఫెక్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకు ఇక్కడ నో ఫౌండ్ అని వచ్చింది కదా మనకు ఇళ్ళ పట్ట అనేది రాలేదు సో అర్హుల లిస్టులో అయితే మాకు ఇళ్ళ పట్ట అయితే వచ్చింది సో ఏంటని మీకు టెన్షన్ పడకండి సో ఇక్కడ ఏంటంటే మనకు ఇంకా ఎంటర్ అయితే చేయాలండి అప్డేట్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఒక్కొక్కటి అయితే వస్తున్నాయి సో టోటల్గా అయితే రాలేదండి అన్ని డిస్టిక్లకు సంబంధించి ఏంటంటే ఇంకా ఎంటర్ చేయలేదు సో కొన్ని డిస్టిక్లు మాత్రమే అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకు అన్ని డిస్టిక్లకు సంబంధించి ఏంటంటే మనకు తొందరలోనే అంటే టూ డేస్ తర్వాత అయితే మనకు అప్లోడ్ అయితే చేసేస్తారండి సో అలాగే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాం కదా సో అప్పుడైతే మనకు డీటెయిల్స్ అయితే వచ్చాయి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వచ్చిందండి సో ఈ విధంగా ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దీనికి సంబంధించిన నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను సో మీరు లింక్ పైన క్లిక్ చేసి అక్కడి నుండి మీరు చెక్ చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆన్లైన్ ద్వారా ఏంటంటే మనం ఆధార్ నెంబర్ అనేది టైప్ చేసి మనం వెంటర్ అనేది చేసి సో ఈ విధంగా మనము ఇళ్ళ పట్టాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం కనుక్కోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్